చరిత్ర ఎప్పుడు చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ ఎవరు చరిత్రలో మిగిలి ప్రస్తుతానికి పనికి రాకుండా ఉండాలని కోరుకోరు. కానీ ఇప్పుడు ఇదే జరుగుతోంది. ట్రెండ్కి అలవాటు పడలేక, స్టైల్ మార్చుకోలేక, ఇప్పటికీ అదే పాత తరహా కథలు ట్రై చేస్తూ ప్రేక్షకులకు చుక్కలు చూపిస్తున్న దర్శకులు. చూసి దర్శకుడు కరుణాకరన్ నుంచి ఎన్నో అద్భుతాలు వస్తాయని ఆశించారు ప్రేక్షకులు. కానీ ఒక్క సినిమాతోనే ఈయన సత్తా అయిపోతుందని ఎవ్వరు ఊహించలేదు. ఈ 20 ఏళ్లలో కరుణాకరన్ కెరీర్ లో ఉల్లాసంగా ఉత్సాహంగా డార్లింగ్ మాత్రమే కథల స్పెషలిస్ట్ అనే ముద్రపడతంతో మరో కథలు చేయట్లేదు, లేదంటే నిజంగానే ఆ కథలు చేయడం కరుణాకరన్ వల్ల కాదో అర్థం కావట్లేదు. కానీ ఈయన ట్రెండ్ మాత్రం మార్చుకోవడం లేదు. తమిళనాట ఒకప్పుడు వరుస విజయాలతో చరిత్ర తిరగ రాసిన కెఎస్ రవికుమార్ ఇప్పుడు కుర్రాళ్లతో పోటీ పడలేకపోతున్నాడు. ప్రస్తుతం ఈయన బాలయ్య హీరోగా జై సింహ సినిమా చేస్తున్నాడు. ఒకప్పుడు ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు చేసిన కెఎస్ రవికుమార్ ఇప్పటికీ అదే ట్రెండ్ లో వెళుతున్నాడు. ఆ మధ్య రజనీతో చేసిన లింగా సినిమా కెఎస్ రవికుమార్ ఎలాంటి కాలంలో ఉన్నాడో చెప్పడానికి నిదర్శనం. ఇప్పటికీ 90s మూడ్ లోనే ఉన్నాడు ఈ దర్శకుడు. వీళ్లే కాదు, ఇలాంటి దర్శకులు ఇండస్ట్రీలో ఇంకా చాలా మందే ఉన్నారు. ట్రెండ్ మార్చుకోలేక తంటాలు. ఎంత పెద్ద దర్శకుడైనా, ఎన్ని హిట్లిచ్చినా, చరిత్ర ఎంత ఘనంగా ఉన్నా, అన్ని ఇప్పుడు అప్రస్తుతమే. ఇప్పుడు ఆయన ఏంటనేదే అందరికీ కావాలి. ఈ తరంతో పోటీ పడలేకపోతున్నాడా? అయితే తీసి పక్కన పెట్టేయండి అంటున్నారు హీరోలు. నిర్మాతలైతే ఆ దర్శకుల వంక కనీసం చూడట్లేదు. మొత్తానికి చరిత్ర సృష్టించిన దర్శకులే ఇప్పుడు చరిత్రలో కలిసిపోతున్నారు. ట్రెండ్ మార్చుకోకపోతే మాత్రం మరింత వర్స్ట్గా తయారయ్యే అవకాశం ఉంది. ఇది ఈ వీకెండ్.